మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు ఛానల్. మనం ఈ వీడియోలో ఈ నెల 16వ తేదీ నుంచి కూడా గ్రహగతుల రీత్యా కుంభరాశి వారికి కొన్ని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిచలన కనుక చేసినట్లయితే చాలా అద్భుతంగా, చాలా చక్కగా, అనుకూలమైనటువంటి, అద్భుతవంతమైనటువంటి, ఊహించినటువంటి గ్రహస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశి జాతకులకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కానీ, అవాంతరాలు కానీ, ప్రతికూలతలు అనేవి ఎక్కడా కూడా కనిపించడం లేదు. అన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా, అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా గమనించినట్లయితే అన్ని రాశుల జాతకులకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్నిట్లోనూ ముఖ్యంగా చెప్పాలనంటే ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, ఈ కుంభరాశి జాతకులకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది, ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కారణం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు రహస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశిలోనే, జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రహస్యాధిపతి యొక్క జన్మస్థానం యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ యొక్క సంచారము అనేది విశేషవంతమైనటువంటి యోగాలను ఎన్నో ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కార్య జయము అనేటటువంటిది ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా గతంలో ఈ రాశి జాతకులు ఎవరైతే, కుంభరాశి జాతకులు ఎవరైతే ఏది అయినా సరే ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఎవరైతే పోగొట్టుకుంటూ ఉన్నారో, వస్తువులను ఎవరైతే చేజార్చుకుంటూ ఉన్నారో, మరలా ఆ యొక్క విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి సంప్రాప్తించుకునేటటువంటి విధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మాసంలో గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా, అమోఘంగా కనిపిస్తూ ఉంది. దానితో పాటుగా ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో ఈ రాశి జాతకులకు తృతీయ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ గురు రాహు గ్రహాల యొక్క కలయికతోటి గురు చండాల యోగం అనేది రాశి వారికి ఏర్పడుతూ ఉంది. రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతూ ఉంది. అక్కడే గ్రహాల యొక్క సంచారం కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా తృతీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలు అనేవి ఈ రాశి జాతకులకు, ఈ రాశి వారి పైన తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా చెప్పాలనంటే స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్ స్కిల్స్ కావచ్చు, బాగా డెవలప్ అయ్యేటటువంటి విధంగా వీరి యొక్క పనులు, ప్రయత్నాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, దానితో పాటుగా సోదరిమణుల యొక్క సహాయ సహకారాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మిత్ర సహకారము ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, మిత్ర బలము కూడా పెరుగుతూ ఉంటుంది. గతంలో ఎవరికైనా సరే మీరు ఏదైనా సరే చిన్న సహాయం చేస్తే ఉన్నప్పటికీ కూడా సహాయము గతంలో చేసి ఉన్నట్లయితే మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మీరు అడగకుండానే మీ దగ్గర దాకా రాబోతూ ఉంది. అంటే చెప్పాలంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రతి దానికి కూడా నేనున్నాను అని అంటూ సహాయం చేసేటటువంటి ఆత్మీయులు, ఆప్తులు, మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా రాశి జాతకులకు ఎక్కువగా ఉండబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా తీసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శుక్రగ్రహం ఏదైతే ఉందో, శుక్రగ్రహం యొక్క సంచారము అనేది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎంతో విశేషమైనటువంటి, అద్భుతవంతమైనటువంటి యోగాలను కలగచేస్తూ ఉంటుంది. చతుర్థ స్థానము ముఖ్యంగా ఈ యొక్క మాసం ఏదైతే ఉందో, ఈ యొక్క మాసంలో కుంభరాశి జాతకులు ఊహించినటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి, అద్భుతవంతమైనటువంటి ఆహ్వానాలను, యోగాలు అనేవి అందుతూ ఉంటాయి. ఆత్మీయుల దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు కూడా అందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఆహ్వానాల మేరకు చతుర్థ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం చేత సంపూర్ణమైనటువంటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఎంతో ఆనందాలను కూడా పొందేటటువంటి విధంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి. అదేవిధంగా పంచమ స్థానంలో కుజగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉంది. పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా
ఈ రాశి జాతకులకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు బుధుడు యొక్క రెండు గ్రహాలు కూడా పరివర్తన యోగంలో సంచారం చేస్తూ ఉన్నాయి. పరివర్తన యోగం అని అంటే ఏంటంటే ఒక గ్రహం యొక్క ఇంటిలో మరొక గ్రహం అనేది సంచారం చేస్తూ ఉండటము. బుధుడి స్థానం అనేది బుధుడి ఇంట్లో కుజుడు, కుజుడి ఇంట్లో బుధుడు, రెండు గ్రహాలు కూడా పరివర్తన యోగంలో సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి జాతకులకు తృతీయ స్థానము, అదేవిధంగా తృతీయ స్థానము, పంచమ స్థానము రెండు హౌసులు కూడా సేఫ్గా ఉంటాయి. దశమ స్థానము, అష్టమ స్థానం రెండు కూడా సేఫ్గానే సంచారం చేస్తూ ఉంటాయి. రెండు స్థానాలకి కూడా బుధ కుజ గ్రహాలే అధిపతులు. ఎప్పుడైతే అష్టమాధిపతి అయినటువంటి బుధ గ్రహము రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో, మిత్రుల మధ్య కావచ్చు, ఆత్మీయుల మధ్య కావచ్చు, చిన్న మాట పొరపాటు, మాట పట్టింపులు పట్టించుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ యొక్క కారణం చేత కొద్దిగా రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అయ్యేటటువంటి విధంగా మీ యొక్క మాటలు ప్రవర్తనలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఆ యొక్క విషయంలో కాస్త విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రధానంగా గమనించినట్లయితే కుంభరాశి జాతకులకు దశమాధిపతి కుజగ్రహము, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము ఎప్పుడైతే పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో, ఈ రాశి జాతకులకు ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ అనేవి రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. వీరు చేసినటువంటి పనికి తగినటువంటి రికగ్నిషన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీలో మీరే నేను ఇంత పని చేస్తూ ఉన్నాను, నేను బాగా కష్టపడుతూ ఉన్నాను, నాకు ఏ విధంగానూ ఫలితము రావట్లేదు అని మీలో మీరు బాధపడుతూ ఉన్నటువంటి యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, ఈ రాశి జాతకులకు చాలా చక్కగా మంచి అద్భుతవంతమైనటువంటి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. అది ఏమిటని తీసుకున్నట్లయితే మీ మీద నిందలు వేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా అపవాదులు రావడానికి అవకాశాలని ఉన్నాయి. మీరు చేయనటువంటి పొరపాట్లకు బాధ్యతలు వహించేటటువంటి పరిస్థితులు అనేవి రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఎక్కువగా రావడానికి అవకాశాలని ఉన్నాయి. ఈ యొక్క విషయంలో మాత్రం ముఖ్యంగా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ముఖ్యంగా మిత్రులతో చేస్తూ ఉన్నా, బంధువులతో చేస్తూ ఉన్నా, మీరు ఎవరితో చేస్తూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్యుమెంటేషన్ తోటి ప్రూఫ్ లేకుండా చేయటము అనేటటువంటిది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సూచన. చెయ్యకూడదు అని ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విషయం. మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగానే ఉంటాయి. ఈ రాశి జాతకులకు చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు రావచ్చు, చేయకున్నటువంటి పనులు కూడా చిన్న చిన్నవి రావచ్చు, మీరు చేయవలసినటువంటి పనులు కూడా చేయలేకపోతూ ఉండటం, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటువంటి మాటలు కూడా ఎంతో సుముదంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మీ యొక్క మాట తీరు అనేది ఉంటుంది. ఎలాంటి పని చేసుకోవాలన్నా కూడా ఎలా చేయాలో మెలకులు చేసుకునేటువంటి విధంగా మీ యొక్క పరిస్థితులను ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మీరు చేసేటటువంటి అన్ని పనులను కూడా చక్కగా సక్సెస్ అనే అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి జాతకులకు తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావంతో ఈ రాశి జాతకులకు మీరు ఏ పని చేసినా కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆనందాలను ఐశ్వర్యాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు మిత్ర బలం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సహాయ సహకారాలు పెరుగుతాయి. చెప్పదగుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూటిగా స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడానికి అవకాశాలనే ఉన్నాయి. చక్కగా కమ్యూనికేట్ అనేది చేయగలుగుతారు. దాని వల్ల రిలేషన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ డెవలప్ అవుతూ ఉంటాయి. మీరు ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూలో కూడా మీ యొక్క భావాలను చాలా చక్కగా ఎదుటి వారికి చెప్పగలుగుతారు. తద్వారా మీరు ఎన్నో విజయాలను పొందుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.